హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కివీ అండ్ అమ్ము వ్లాగ్స్. ఈరోజు క్యారెట్తో ఉప్మా ఫర్ 8 మంత్స్ ప్లస్ ఉన్న బేబీస్కి మంచి బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా క్యారెట్ని ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. అండ్ పచ్చిమిర్చి కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ ఈ ఉప్మా కోసం నేను బాంబే రవ్వ యూస్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఘీ యాడ్ చేసుకొని ఈ ఉప్మా ఘీతో చేస్తేనే టేస్టీ అండ్ హెల్దీ కూడా బేబీస్కి. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ క్యారెట్ మిశ్రమాన్ని వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు బాగా మిక్స్ చేయాలి. అది పోయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల బాంబే రవ్వ, అంటే మీ పిల్లలు తినే క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ క్యారెట్ తక్కువ రవ్వని అయితే యూజ్ చేస్తాను ఈ ఉప్మాకి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది, క్యారెట్ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ ఫ్లేమ్ని మీడియం హీట్లోనే ఉంచి ఆ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ వచ్చిన తర్వాత అందులో మన క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేయాలి. అండ్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అంటే 1 ఇయర్ బిలో ఉన్న పిల్లలకైతే సాల్ట్ అవాయిడ్ చేయండి, ఎబో ఉన్న పిల్లలకి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకుంటే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. అండ్ క్యారెట్ పిల్లలకి మంచి బ్రెయిన్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని కూడా ఇస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి పెట్టండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్.